हेलो फ्रेंड्स, वेलकम टू भारतीस किचन। ई रोज वीडियो लो पाइन क्रिस्पी गा लोपल जूसी गा उंडे स्वीट शॉप स्टाइल मड़त काजानी एला परफेक्ट गा तयार चेसुकोलो चूपिंचबोतुन्नानु। वंट रानी वाळ्ळु अलाने फस्ट टाइम काजानी प्रिपेर चेयाली अनुकुने वाळ्ळु ई वीडियो लो नेनु चेप्पिन टिप्स नी फालो अयि चेस्ते परफेक्ट काजानी मीरु चेसेयोच्चु। ई मड़त काजानी तिन वाळ्ळु मेच्चुकोकुंडा उंडरंडि, अंत परफेक्ट गा वस्तुंदि। सो ई टेस्टी स्वीट शॉप स्टाइल मड़त काजानी एला तयार चेसुकोवालो इप्पुडु चूद्दामु। लेट चेयकुंडा रेसीपी नी स्टार्ट चेसेद्दामु। फस्ट ई रेसीपी कोसम ఒక గిన్నెలో గానీ లేదంటే ఒక ప్లేట్లో గానీ ఒక కప్పు వరకు మైదాని వేసుకోవాలి। గ్రామ్స్ లో చెప్పాలి అంటే 135 గ్రామ్స్ వరకు మైదాని వేసుకోవాలి। 135 గ్రాములు మైదా వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోనే కొద్దిగా వంట సోడాని కూడా వేసుకోవాలి। చిటికెడు వంట సోడాని వేసుకుని నెక్స్ట్ ఇందులోనే కరిగించిన డాల్డాని వేసుకోవాలి। స్వీట్ షాప్ లో చేయాలి అనుకుంటే కంపల్సరీ ఇక్కడ డాల్డానే వేసుకోవాలి। ఇక్కడ మీకు డాల్డా వేయడం ఇష్టం లేకపోతే నెయ్యితో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు। కరిగించిన నెయ్యిని వేసుకుని కలుపుకోవచ్చు। డాల్డా వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా కలుపుకోవాలి ఉంటుంది। డాల్డా మొత్తం పిండిలో కలిసేంత వరకు కలుపుకోవాలి। డాల్డా మొత్తం పిండిలో కలిసిన తర్వాత ఇలా మీకు ముద్ద చేస్తే ముద్ద ఎలా ఉండాలి। సో ఇలా ముద్దలా అయినట్లయితే మనం వేసిన డాల్డా అనేది సరిపోయినట్లన్నమాట। ఇలా ముద్దగా కాకుండా పొడుపొడిగా ఉన్నట్లయితే ఇంకొంచెం కరిగించిన డాల్డాని వేసుకొని కలుపుకోవచ్చు। డాల్డా వేసినప్పుడు వేడిగా ఉన్న డాల్డాని వేయాల్సిన అవసరం లేదండి, గోరువెచ్చగా ఉన్న డాల్డాని వేసుకొని మిక్స్ చేసుకోవాలి। నెక్స్ట్ ఇందులోనే కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి। డో మరీ సాఫ్ట్ గా కాదు, అలానే మరీ గట్టిగా కాకుండా సెమీ సాఫ్ట్ గా డో ఉండే కలుపుకోవాల్సి ఉంటుంది। సో ఇలా సెమీ సాఫ్ట్ గా డోని కలుపుకున్న తర్వాత మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి। ఇది కనీసం 20 నిమిషాల నుంచి 30 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాల్సి ఉంటుంది। ఇక్కడ నేను అరకప్పు వాటర్ తీసుకున్నానండి, అరకప్పు వాటర్ లో ఈ వాటర్ కొద్దిగా మిగిలాయి, సో మిగతా వాటర్ అంతా వేసేసాను అన్నమాట। నెక్స్ట్ మనకి డో నానే లోపు పాకాన్ని ప్రిపేర్ చేసుకుందాము। దానికోసం ఒక సాస్ పాన్ లో గానీ లేదంటే ఒక కడాయిలో గానీ లేదంటే ఏదైనా లోతుగా ఉన్న గిన్నెలో గానీ పంచదారని వేసుకోవాలి। ఇక్కడ పంచదారని ఒక కప్పు వరకు వేసుకుంటున్నాను, అంటే గ్రాములో చెప్పాలి అంటే 225 గ్రాముల వరకు పంచదారని వేసుకున్నాను। మీరు ఎంతైతే మైదాని తీసుకున్నారో దానికి డబుల్ క్వాంటిటీ పంచదార వేసుకుంటే కరెక్ట్ గా మెజర్మెంట్ అనేది సరిపోతుంది। నెక్స్ట్ ఇందులోనే 1/4 కప్పు వరకు వాటర్ ని కూడా వేసుకోవాలి। నీళ్లు 1/4 కప్పు వేసుకుంటే సరిపోతుందండి, అంటే ఒక కప్పు ఫుల్ గా కాకుండా కొంచెం తగ్గించి వేసుకుంటే పాకం అనేది మీకు తొందరగా వస్తుంది। నెక్స్ట్ ఇందులోనే యాలకులను కూడా వేసుకోవాలి। దంచిన యాలకులను వేసుకుని మీడియం ఫ్లేమ్ లో మరిగించుకోవాల్సి ఉంటుంది। కాజాకి పాకం ఎలా ఉండాలి అంటే గులాబ్ జామున్ పాకం కన్నా కొంచెం ఒక బిట్ ఎక్కువ ఉండాలన్నమాట, అలానే తీగ పాకం కన్నా తక్కువ ఉండాలి। ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, మీకు పాకం పట్టుకున్నట్లయితే కొంచెం స్టిక్కీగా ఉండాలన్నమాట, ఇలా కొంచెం జిగురుగా అనిపిస్తే సరిపోతుంది, తీగ పాకం రావాల్సిన అవసరం లేదండి, లేత తీగ పాకం కూడా అవసరం లేదు। గులాబ్ జామున్ పాకం వచ్చిన తర్వాత 1 మినిట్ లోపే మీరు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు। సో పాకం అనేది మనకి ప్రిపేర్ అయిపోయిందండి। ఇలా పాకం ప్రిపేర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో ఈ పంచదార పాకం అనేది క్రిస్టలైజ్ రాకుండా ఉండడానికి నిమ్మరసాన్ని వేసుకోవాలి। కొద్దిగా నిమ్మరసాన్ని వేసుకుని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి। నెక్స్ట్ మనం కొద్దిగా కార్న్ ఫ్లోర్ తీసుకోవాలి, అలానే కరిగించిన నెయ్యిని కూడా తీసుకోవాలి। ఇక్కడ పిండిని ఒత్తుకోవడానికి మనం మైదాని కాకుండా ఇలా కార్న్ ఫ్లోర్ ని యూజ్ చేసుకున్నట్లయితే మడత కాజాలు అనేవి బాగా క్రిస్పీగా ఉంటాయి। నెక్స్ట్ అరగంట తర్వాత డోని తీసుకుని ఒకసారి కలుపుకోవాలి। 1 మినిట్ పాటు మళ్ళీ ఇలా మర్దన చేసిన తర్వాత ఈ పిండి ముద్దని తీసుకుని చపాతీలా ఒత్తుకోవాల్సి ఉంటుంది। ఇక్కడే చపాతీని ఒత్తుకోవడానికి నేను కార్న్ ఫ్లోర్ యూజ్ చేస్తున్నాను కదా, ఈ ప్లేస్ లో మీకు మైదా పిండి కూడా యూజ్ చేసుకోవచ్చు। కార్న్ ఫ్లోర్ యూజ్ చేస్తున్నట్లయితే చెప్పాను కదా కొంచెం క్రిస్పీగా వస్తాయి। సో ఇలా కొద్ది కొద్దిగా కార్న్ ఫ్లోర్ ని చల్లుకుంటూ చపాతీలా ఒత్తుకోవాలి। మీకు చపాతీ ఎంతైతే మీరు మందంగా ఒత్తుకుంటారో అలా మందంగా ఒత్తుకుంటే సరిపోతుంది। నేను 1 కప్పు పిండితో కొంచెం మాత్రమే ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి పెద్ద చపాతీ కింద ఒత్తేసుకుంటున్నాను। అదే మీరు క్వాంటిటీ ఎక్కువ ప్రిపేర్ చేస్తున్నారంటే ఈ సైజ్ పిండి ముద్దల కింద సెపరేట్ చేసుకోవాల్సి ఉంటుంది। చూసారు ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ మందంలో ఒత్తుకుంటే సరిపోతుంది, మరీ దలసరా కాదు, అలానే మరీ పలచగా కాకుండా ఒత్తుకోవాల్సి ఉంటుంది। ఇలా ఒత్తుకున్న తర్వాత చుట్టూ కూడా కరిగించిన నెయ్యిని వేసుకోవాలి। ఇలా కరిగించిన నెయ్యిని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మొత్తం స్ప్రెడ్ చేయకండి, ఎండింగ్ పాయింట్ వదిలేసి మిగతా అంతా కూడా నెయ్యిని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కార్న్ ఫ్లోర్ ని కూడా వేసుకుని స్ప్రెడ్ చేసుకోవాలి। మరీ ఎక్కువ వేసేయకండి, జస్ట్ కొంచెం కార్న్ ఫ్లోర్ ని చల్లుకుని ఇలా స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది। ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత సైడ్స్ ని కట్ చేసేసుకోవాలి, సైడ్స్ అన్ని కూడా సమానంగా ఉండేటట్టు చూసుకోవాలి। ఎండింగ్ పాయింట్ వదిలేసి ఇలా 3 సైడ్స్ కట్ చేసుకున్న తర్వాత స్టార్టింగ్ నుంచి మీరు ఫోల్డ్ చేసుకుంటా రావాలి। మడత కాజా ప్రిపేర్ చేసినప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్ అండి, మీరు ఇలా మడత పెట్టినప్పుడు జాగ్రత్తగా మడత పెట్టుకోవాల్సి ఉంటుంది। మీరు మడత పెట్టినప్పుడు కొంచెం టైట్ గా రోల్ చేసుకోవాల్సి ఉంటుంది, ఇలా కిందకి లాగుతూ రోల్ చేసినట్లయితే టైట్ గా రోల్ చేయడానికి వస్తుంది అన్నమాట। ఇలా రోల్ చేసినప్పుడు మీరు ఎటువంటి పిండిని కానీ వేయకండి, అలా వేసినట్లయితే ఆయిల్ లో వేసినప్పుడు మరీ ఎక్కువగా విడిపోతాయి అన్నమాట, అలా చేయకండి। మనం ముందే అప్లై చేసుకుని
నెయ్యి అలానే కార్న్ ఫ్లోర్ లైట్ గా స్ప్రెడ్ చేసుకున్నాం కదా, ఇలా స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంతకన్నా ఎక్కువ అస్సలు స్ప్రెడ్ చేయకండి. సో మడత పెట్టినప్పుడు కొంచెం లేట్ అవుతుందండి, లేట్ అయినా పర్వాలేదు. ఇలా లాగుతూ టైట్ గా రోల్ చేసుకోవాలి, అస్సలు లూజ్ అనేది ఉండకూడదు. ఏమైనా మీకు లూజ్ గా అనిపించింది అంటే తీసేసి మళ్ళీ రోల్ చేయండి. ఇలా టైట్ గా రోల్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ స్టెప్ అన్నమాట కాజాల్ ప్రిపేర్ చేసినప్పుడు. ఇలా సగం పైనే రోల్ చేసుకున్న తర్వాత ఎండింగ్ పాయింట్ ఏదైతే ఉందో దాన్ని పలచగా ఒత్తుకోండి, బాగా పలచగా ఒత్తుకోవాలి. ఇలా పలచగా ఒత్తుకున్న తర్వాత లైట్ గా నీళ్ళని అప్లై చేయండి. ఇలా వాటర్ అప్లై చేయడం వల్ల చివర్లు బాగా అతుక్కుంటాయి. ఇలా అంతా రోల్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత ఒకసారి మళ్ళీ చేతితో ఇలా రోల్ చేయండి. ఇలా చేసినట్టయితే ఎండింగ్స్ అన్ని కూడా బాగా అతుక్కుంటాయి. చివర్లు అనేవి కంపల్సరీ అతుక్కోవాలండి, అతుక్కునేటట్టు చూసుకోవాలి. లేదంటే ఆయిల్ లో వేసిన తర్వాత విడిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ముందే చివర్లకి నీళ్ళని అప్లై చేసుకుని బాగా అతుక్కునేలాగా ఇలా రోల్ చేసుకోవాలి. ఒత్తుతూ రోల్ చేయకండి, పైపైన రోల్ చేస్తే సరిపోతుంది. ఇలా చివర్లు కట్ చేసుకున్న తర్వాత 1 ఇంచ్ వెడల్పు ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత తీసి ఒకసారి ఇలా వేలతో ప్రెస్ చేసుకుని చపాతీ కర్రతో ఒత్తుకోవాలి. మరీ ఎక్కువ పలచగా ఒత్తకండి, 3-4 సార్లు ఇలా రోల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా చేసినట్లయితే ఈ మందం అనేది వస్తాయన్నమాట, అన్నిటిని కూడా ఇదే మందంలో ఒత్తుకోవాల్సి ఉంటుంది. వీటన్నిటిని కూడా ఒకసారి గోరువెచ్చగా ఉన్న ఆయిల్ లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ మడత కాజాలు వేసేటప్పుడు ఆయిల్ ఎక్కువ వేడిగా ఉండకూడదండి, మనం చేపెట్టేంత వేడిలో ఉండాలన్నమాట. మనం ప్రిపేర్ చేసిన మడత కాజాలు అన్నిటిని కూడా ఒకసారి వేసేయచ్చు. పెద్ద కడాయి అయితే ఒకసారి వేసేసుకోండి, లేదంటే చిన్న కడాయిలో మీరు ఫ్రై చేస్తున్నారు అంటే 2 బ్యాచెస్ కింద వేసుకోవాలి. ఆయిల్ మరీ తక్కువ వేడిగా ఉన్నప్పుడు మాత్రమే ఈ కాజాల్ని వేసుకోవాలి. ఇవి నూనెలో వేసిన తర్వాత ఇవి 30 సెకండ్స్ నుంచి 1 మినిట్ లోపు పైకి తేలుతాయి. ఇవి పైకి తేలిన తర్వాత మాత్రమే మీడియం ఫ్లేమ్ లోకి స్టవ్ ని అడ్జస్ట్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా పైకి వచ్చిన తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టుకున్న తర్వాత ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా గరిటతో ఇలా అంటూ ఉండండి. ఇలా అంటే మీకు లోపల అంతా కూడా బాగా ఫ్రై అవుతుంది, అలానే పొరలన్నీ కూడా బాగా విచ్చుకుంటాయి. ఇలా 30 సెకండ్స్ పాటు అన్న తర్వాత మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో ఇలా టర్న్ చేసుకుంటూ ఉండాలి. వీటిని ముదురు గోధుమ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా డార్క్ గోల్డెన్ కలర్ లోకి ఫ్రై చేసుకున్న తర్వాత వెంటనే తీసి వేడి పాకంలోకి వేసుకోవాల్సి ఉంటుంది. పాకం చల్లారిపోయినట్లయితే ఒకసారి వేడి చేసుకోండి. కాజాలు వేసే ముందు వేడి కాజాల్ని ఇలా పాకంలో వేసిన వెంటనే ఇలా కలుపుకోవాలి. ఇలా పైకి కిందకి 30 సెకండ్స్ పాటు కలుపుకోవాల్సి ఉంటుంది, అంటే 1/2 నిమిషం పాటు ఇలా కలుపుకుంటూనే ఉండాలి. ఇలా కలుపుకుంటూ ఉన్నట్లయితే పొర లోపల వరకు పంచదార పాకం అనేది వెళ్తుంది అన్నమాట. ఇలా 1/2 నిమిషం పాటు కలుపుకున్న తర్వాత వెంటనే తీసి ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలానే పాకంలో ఉంచేసినట్లయితే ఇవి సాఫ్ట్ గా అయిపోతాయి, మెత్తగా అయిపోతాయి అన్నమాట, క్రిస్పీగా ఉండవు. చూసారు కదండి, ఇలా నేను చూపించిన విధంగా నేను చెప్పిన టిప్స్ ని పాటించి రెసిపీ ప్రిపేర్ చేసినట్లయితే ఫస్ట్ టైం ప్రిపేర్ చేసినా కూడా స్వీట్ షాప్ స్టైల్లో మీరు మడత కాజాని పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. పైన కరకరలాడుతూ లోపల జ్యూసీగా చాలా బాగుంటాయి. ప్రతి పొరలోకి కూడా పాకం అనేది వెళ్ళి చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి 4 నుంచి 7 రోజుల పాటు బయట ఉంచినా కూడా ఫ్రెష్ గానే ఉంటాయండి. ఈ రెసిపీ మీరు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు వీడియో కింద కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. అలానే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే తర్వాత వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.